జిల్లా కేంద్రంలో ఇంటర్నేషనల్ కరాటే డే సందర్భంగా జగిత్యాల జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఓరగంటి రమణారావు, జిల్లా సెక్రటరీ అల్లె రమేష్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ టి విజయలక్ష్మి దేవేంద్రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ కరాటే నేర్చుకుంటే ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మరక్షణ కూడా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎస్ శ్రీనివాస్, పీటీ అసోసియేషన్ అధ్యకులు విశ్వప్రసాద్, జిల్లా స్పోర్ట్స్ సలహాదారులు ఎం లింగయ్య, ఎంఏ చారి, శ్రీనివాస్, సురేష్, ప్రవీణ్, విక్రమరావు, అనిల్, అలచందర్, సురేష్, సాజిద్, బి రమేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ వరల్డ్ కరాటే డే జగిత్యాల జిల్లాలో ఘనంగా జరుపుకోవడానికి కరాటే అసోసియేషన్ జగిత్యాల మా అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు మన వెంకటరమణ సార్ గారు, సార్ గారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అలాంటి సార్ మాకు దొరకడం నిజంగా ఎంత యాక్టివ్గా ఉంటారంటే అందరినీ ఆప్యాయతతో పలకరించి మా అందరినీ ముందుకు తీసుకెళ్తూ మొట్టమొదటిగా జగిత్యాల జిల్లా అయినప్పుడు ఇదే మొదటిసారిగా మేము కరాటే అసోసియేషన్ వరల్డ్
కరాటే డే జరుపుకోవడం మాకు గర్వకారంగా ఉంది, మాకు ఆనందంగా ఉంది. నిజంగా అట్లాంటి సార్ దొరకడం అందరినీ పలకరిస్తారు సార్. ఎన్ని ఎన్ని ఊళ్ళల్లో కరాటే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పిలిచి మరి మాట్లాడతారు, చాలా ఆనందంగా ఉంది. మా కరాటే ఉన్నంత వరకు సారే అధ్యక్షులుగా ఉండాలని మా యొక్క అభిప్రాయం, ఉంటారు కూడా, అందులో ఏమాత్రం సందేహం లేదు, డౌట్ లేదు. అదేవిధంగా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజులలో ఆఫీస్ సెలవు అంటేనే ఎక్కడికి వెళ్ళిపోతారు. అట్లాంటిది మనతో ఇంట్లో సహకరించి ముందుకొచ్చి తప్పనిసరిగా జిల్లాలో నేను ఉన్నాను అని ముందుకొచ్చి మాకు సహకరించినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు విజయలక్ష్మి గారికి ప్రత్యేకమైన ధన్యవాదం తెలుస్తున్నాను. చదువు అంటేనే మీరు చెప్తేనే పిల్లలు వింటారని భావిస్తున్నాను. మొట్టమొదటిగా ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మన ఎంఈఓ విశ్వదాస్ సార్ ఉపన్యాసం ఇవ్వాలి. ఈరోజు మన జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్ట వరల్డ్ కరాటే డేను ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. కరాటే నేర్చుకున్న క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అదేవిధంగా కరాటే జగిత్యాలలో కూడా పట్టణం కోరుతున్న శ్రీను మరియు వాళ్ళందరికీ, అదేవిధంగా మా మిత్రుడు కొరట్ల కేరళ ఇన్స్టిట్యూట్ చైర్మన్ వారి గారికి అందరికీ నమస్కారాలు. అయితే కరాటే అంటే ఇంతకుముందు ఓన్లీ ఆత్మరక్షణ కోసం మాత్రమే కరాటే అనే ఉండే, అయితే ఇప్పుడు అది రాను అభివృద్ధి చెందుకుంటూ కరాటే అనేది స్పోర్ట్స్గా మారి అన్ని క్రీడల్లో పట దీన్ని కూడా చేర్చడం జరిగింది. ఇందులో పాల్గొని మీరు మంచి సర్టిఫికెట్స్ అది సాధించి మీ భవిష్యత్తుకు ఆత్మరక్షణతో పాటు మీ చదువులకు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిగా కోరుకుంటున్నారు. నేషనల్ కరాటే వరల్డ్ సందర్భంగా కరాటేలో మరి ప్రాతినిధ్యం వహిస్తూ మరి సీను అందరికీ యువత బలంగా ఉన్నప్పుడే బాగుంటుందని ఒక ఆలోచనతోటి చేస్తూ మంచి కార్యక్రమాలు, ఎందుకంటే వ్యక్తి నిర్మాణం కావాలంటే కరాటే చేస్తేనే వ్యక్తి నిర్మాణం అవుతాడు, విద్యతో పాటు వ్యక్తి కూడా నిర్మాణం కావాలి. దృఢంగా ఉన్నప్పుడే ఎంత ధైర్యాన్ని ఎదుర్కోగలుగుతాం, ఆ సంకల్పంతో చేస్తున్నందుకు వారికి గవర్నమెంట్ నుండి కూడా మంచి సపోర్టు లభించినట్టయితే మరింత ముందుకు తీసుకుపోయి అది గవర్నమెంట్ పరంగానే చేసుకున్నట్టయితే మరి ఎంతోమంది ఈ ప్రతిభ కనబరుస్తారు. దీని కూడా కరెక్ట్ ఉంటేనే రేపు ప్రతిదానికి ఆత్మరక్షణ చేసుకోవడానికి కూడా మనవంతు సహకారం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో బార్డర్ మీద కొట్లాడుతుండ్రు, ఇక్కడికి వెళ్ళే బాల్యం నుండే ఏదైనా తయారు కావాలన్నా కానీ ఇక్కడికి వెళ్ళే ధైర్యంగా ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన వరల్డ్ కరాటే డే సందర్భంగా జగిత్యాల జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈ ఇంతకుముందు మన ప్రసాద్ గారు చెప్పినట్టు కరాటే అనేది ఆత్మరక్షణగా కాకుండా స్పోర్ట్స్గా స్వీకరించడము అది గర్వకారణం. స్పోర్ట్స్గా పెడితే పిల్లలకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. గర్ల్స్ కావచ్చు మహిళల పట్ల చాలా మరి అనుచిత ప్రవర్తన జరుగుతుంది, అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి కరాటే అనేది ఆత్మరక్షణకు చాలా ఉపయోగపడుతుంది. వారు రక్షించుకోవడం కాకుండా ఇతరులను రక్షించేటువంటి ప్రయత్నంలో చాలా ఉపయోగపడతారు. కాబట్టి ఇక్కడ కూడా మన జగిత్యాల మండలంలో దాదాపు 14 పాఠశాలల్లో కూడా మనం తీసుకోవడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఈరోజు జగిత్యాల జిల్లా స్పోర్ట్స్ కరాటే ఆధ్వర్యంలో వరల్డ్ కరాటే డే సందర్భంగా ర్యాలీ నిర్మించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీ గర్ల్స్కి అనేది కరాటే కావాలి. చాలా సంఘటనలో చాలా సందర్భాల్లో రకరకాల హింసాకరణ జరుగుతున్నాయి, దానికి తోడుగానే ఈరోజు మేము ఈ అంశాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఇది దాదాపు 4 ఇయర్స్ జరుగుతుంది. దాదాపుగా ఈ ఇయర్ రాష్ట్రవ్యాప్తంగా ఈ సెలబ్రేట్ జరపడం జరుగుతుంది. ఎందుకంటే కరాటే ఒలింపిక్లు ఆడుతుంది టోక్యోలో, 2020లో కరాటే అప్లోడ్ చేసింది. కాబట్టి దీని సందర్భంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పిల్లలు నేర్చుకుని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి కొంచెం అవకాశం ఉంటుంది, వాళ్ళు మంచి ఆత్మవిశ్వాసం కలుగుతుందని మేము కోరుకుంటున్నాను. మొదటిసారిగా వరల్డ్ కరాటే డేను జరుపుకుంటున్న సందర్భంగా విచ్చేసిన అందరికీ ముఖ్యంగా పిల్లలందరికీ కూడా కరాటే డే శుభాకాంక్షలు తెలుపుతూ 5 జూలై ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. పొద్దున లేస్తే రకరకాల సమస్యలతోటి మనం చికాకెత్తు, అంటే మనిషికి మానసికంగా చెప్తామండి మన ఈరోజు పొద్దున లేస్తే ఎన్నో మానసిక సమస్యలు మన ఒత్తిడి
దాంతో మన పనిని మనం సక్రమంగా చేసుకోలేకపోతున్న ఈ రోజుల్లో మనం కనీసం రోజు ఒక 2 గంటలు మీ ఏజ్లో చిన్నపిల్లలు కాబట్టి మీరు 2 గంటలకు తక్కువ కాకుండా ఏదైనా కరాటేనే కాకుండా ఇంకా ఏదైనా ఒక శారీరక వ్యాయామం ఎనీ క్రీడలు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో పాల్గొనాలి. ముఖ్యంగా కరాటేని ఎందుకు ఎంచుకోవాలంటే మనం ఇంట్లోకి వెళ్ళి 5 అడుగు బయట పెడితే ఈరోజు మనకు ఒక సెక్యూరిటీ అనేది లేదు. ఆ సెక్యూరిటీ కొరకు మరియు మన దేహదారుడ్యాన్ని పెంచుకునేందుకు అందులో భాగంగానే మీకు తెలియకుండా మీ యొక్క మెదడు ఏదైతుందో అది యాక్టివేట్ అవుతుంది, మీ బాడీ ఫిజికల్గా మరియు మెంటల్గా, అంటే మీరు చదువుకునే చదువుకు అది కూడా మీకు దోహదం చేస్తుంది, మీకు తెలియకుండానే అది దోహదం చేస్తుంది. మనం ఒక దాదాపు 12 మెడల్స్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మన జగిత్యాల జిల్లా నుండి 12 మెడల్స్ ఆషామాషి వ్యవహారం కాదు. ఈరోజు మేము తప్పనిసరిగా మీ మీద ప్రేమ కొద్దీ, మా ఖలీద్ మీద ఉన్న ప్రేమ కొద్దీ కూడా రాబోయే రోజుల్లో జగిత్యాల జిల్లాలో కరాటే అంటే జగిత్యాల అనే పేరు వచ్చే విధంగా నా వంతు సహాయాన్ని నేను మీకు ఎల్లవేళలా అందిస్తుంటాను. మీ బాధ్యత ఏంటంటే మీ పేరును, మీ తల్లిదండ్రుల పేరును, మీ యొక్క ప్రాంతం పేరును, మీ ఇన్స్ట్రక్టర్ల పేరును కూడా ముందుకు తీసుకొచ్చి మీరు ఆర్థికంగా కూడా ఎదుగుతూ చదువుల్లో కూడా మరింత రాణించాలని ఆశిస్తూ నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద ఎత్తున మనం కరాటేను పెద్ద ఎత్తున మనం జరుపుకోవాలని ఆశిస్తూ మొన్ననే ఈ మధ్యలో మన ఇంకొక స్టూడెంట్ మంచి మెడల్ తీసుకునే స్టూడెంటు మరియు సిన్సియర్ ఇన్స్ట్రక్టర్ మన ఇబ్రాహీంపట్నంలోకి ఏ విధంగా ఇక్కడ జిల్లాలో అభివృద్ధి చేసుకోగలుగుతామో ఆ బాటలో మనం ముందుకెళ్తూ మనకు ఒక మ్యాట్ కూడా త్వరలో వస్తుంది, ఒక మ్యాట్ కూడా చేయబోతున్నాం మనం కరాటేకి ఇబ్బంది కాకుండా. మీ అందరికీ కూడా మరొకసారి కరాటే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచి కార్యక్రమం, ఎందుకంటే ఈ రోజుల్లో తప్పకుండా ప్రతి ఒక్కరికి పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి కరాటే వచ్చి ఉండాలి. వాళ్ళ ఆత్మరక్షణ కోసమే కావచ్చు, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి కావచ్చు, తప్పకుండా ఈ కరాటే వచ్చి ఉండాలి. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో సర్వశిక్ష అభియాన్ నుంచి 3 నెలలు కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. జగిత్యాల పట్టణానికి సంబంధించి శ్రీనివాస్ గారు ఎంతో చొరవ చూపు పిల్లలందరికీ ఇలా కరాటే నేర్పించడం జరిగింది. అంటే ఒక కరాటే శిక్షకులుగా కాక వారికి వచ్చిందా లేదా అనేది, అంటే మేము 3 నెలలు నేర్పించాము అనేది కాకుండా వాళ్ళకి ఎంత వచ్చింది అనేది, ఎలా నేర్చుకున్నారు అనేది ప్రత్యేక శ్రద్ధతో నేర్పించినందుకు శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. అంటే వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు, వారిని వారు రక్షించుకోవడమే కాకుండా ఇతరులను కూడా రక్షించగలిగే స్టేజ్లో ఉంటారు కాబట్టి తప్పకుండా ఆడపిల్లలందరికీ కరాటే వచ్చి ఉండాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నా. ఈ కరాటే ద్వారా వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసంతో పాటు వారి చదువులో కూడా ఆసక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలమనే ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళు పెరుగుతుంది కాబట్టి చదువులో కూడా ముందంజలో ఉంటారు. ర్యాలీ నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ర్యాలీ ద్వారా కూడా కొంతమందికి మన జగిత్యాల నేర్చుకున్నారు, చాలా మంది ఉందనేది ప్రతి ఒక్కరికి తెలియడానికి ఒక మంచి అవకాశంగా భావించగలుగుతాము. అలాగే జగిత్యాలలో చాలా మటుకు నేర్పుతున్నారు, ఇందులో అందరూ పాల్గొని అది సక్సెస్ చేయాలని, ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని కోరుకుంటూ, అలాగే పేరెంట్స్ అందరికీ కూడా తప్పకుండా వారి పిల్లలని దీంట్లో నేర్పించినట్టయితే వారి టైం వేస్ట్ అనుకోకుండా తప్పకుండా ఇది ఒక ఫ్యూచర్లో వారికి ఒక మంచి అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో పంపించాలని, అది అనేది తప్పకుండా వీరికి వారి ఉన్న సమయంలో 1 అవర్ అది కరాటకి కేటాయించాలని వారి తల్లిదండ్రులను కోరుకుంటాం. అలాగే ఈ కార్యక్రమంకి నన్ను కూడా ఆహ్వానించి వీరందరికీ కలిసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.